మనము ఎలా ఉండాలి చెప్పండి. కీర్తన చూడండి 112:4 చూడండి. యథార్థవంతులు చీకటిలో వెలుగు పుట్టును. వారికి ఏం పుడుతుంది చెప్పండి? చీకటిలో ఉన్నవారు వెలుగు పుట్టును, వెలుగు కలిగి ఉంటారు. వారిని చీకటి కమ్మిన, బాధలు కమ్మిన, బాధల వారి మీదకి అనేక రకాల ఉపద్రవం వచ్చిన వారు ఏం కలిగి ఉంటారు చెప్పండి? బలము కలిగి వెలుగు కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చీకటిలో బాధలు వారి మీదకి వచ్చిన, శ్రమలు వారిని కప్పివేసిన, చీకటిలో వారు వెలుగుతూ ఉంటారట. చీకటిలో ప్రకాశించుస్తున్న దేవుని మాట వెలిగించు దీపమయ్యే ఉన్నది. నీ దేవుని మాట నీకు ఉన్నది కనుక నీవు చీకటిలో కూడా ప్రకాశిస్తున్న దీపములాగా ఉంటావు. ఆ దీపాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. ఆ దీపాల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వెలిగించిన దీపము, తుఫానైనా భూకంపము వచ్చినా, భూమి దద్దరిల్లినా, మరణించినా, ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా వారి విశ్వాసము తగ్గనే తగ్గదు. ఆయన శిష్యులలో ఖడ్గమే వచ్చిందా వారి మీదకి? సిలువ వేశారా? వారి చర్మములు ఒలిసి వేశారా? వారికి మరణశిక్ష అగ్నిలో కాల్చివేశారా? వారి ప్రేమ ఏమాత్రము కూడా చల్లారనే చల్లారలేదు. అది నిజమైన మంట, అది నిజమైన విశ్వాసం, అది నిజమైన. మీ అంతరాత్మలు పరీక్షించుకోండి. ఈ వాక్యము ద్వారా మీ అంతరాత్మలను పరీక్షించుకోండి. మీరు ఏ విధమైన మంటతో ఉన్నారు? మీరు ఏ విధమైన విశ్వాసంతో ఉన్నారు? మీ విశ్వాసములు మీరు పరీక్షించుకునండి. కనుక మీరేదో ఈరోజు దేవుడి మందిరంలో సభ్యులుగా ఉండొచ్చు, లేదా మొదటి వారిగా పెద్దరకంలో ఉండొచ్చు, కానీ మంట లేకపోతే నీవు చల్లారిన బ్రతికే. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మార్కు సువార్తం 4:21 చూడండి. మరియు ఆయన వారితో ఇట్లేనను, దీపము దీపస్తంభం మీద ఉంచడానికి గాని మంచము క్రింద ఉంచటానికి తేబడలేదు. దేవుడు ప్రార్థన జరుగుతుంటే నువ్వు మంచం మీద పడుకోవటానికి వీల్లేదు. దేవుని మందిరానికి వెళ్లకుండా నీవు వ్యాపారం చెయ్యకూడదు. దేవుని మందిరానికి వెళ్లకుండా నీవు వ్యాపారం ఆ దినము నీవు కొంచెం అంటే ఏంటి చెప్పండి? బతుకుదేరు. మంచం అంటే ఏంటి చెప్పండి? సంతోషంగా పడుకోవటం. కనుక నీ దీపం వెలుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు నువ్వు మంచానికి కొంచానికి అని వెలిగించింది. నువ్వు బతకటానికి పడుకోవటానికి నిన్ను వెలిగించింది. 5:5 చూడండి. మత్తయి సువార్త 16 మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ కూడా వెలిగించటానికి, అది అందరికీ దీపముగా ఉండటానికి. ఈరోజు నీ దీపం ఆరిపోతుందంటే నీ ప్రేమ చల్లారిపోతుంది. నీ ప్రేమ చల్లారటమే నీ దీపం ఆరిపోతుంది. కనుక నీకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి. కనుక ఇక నువ్వేమనుకుంటున్నావు చెప్పండి? నాకు బాధలు ఎక్కువైపోయినాయి కనుక నేను ఇక ప్రార్థన చేయలేను, మంచం మీదే పడుకుంటా. నాకు బాధలు ఎక్కువైపోతున్నాయి కనుక ఇక నేను బ్రతుకు తెరివి చూసుకుంటా. దేవుడు నిన్ను, ఆయన ఏమంటున్నాడు చెప్పండి? నిన్ను ప్రకాశమానముగా వెలిగించటానికి ప్రభు నిన్ను వెలిగించాడు. కనుక
మత్తయి సువార్తలో ఇప్పుడు మీరు చదివున్నారు ఐదో అధ్యాయము. మనుషులు దీపము వెలిగించి. మనుషులు దీపమును వెలిగించి. కొంచెము కింద పెట్టరు కాని. అది ఇంట నుండి వారి అందరికి. ఇంట నుండి వారి అందరికి కూడా. వెలిగించుటకై. వెలిగించుటకై. దీపస్తంభము మీదనే పెట్టెదరు. దీపస్తంభం మీద పెట్టెదరు. మనుషులు సత్క్రియలు వలన. మీ సత్క్రియలను చూచి. మీ సత్క్రియలను చూచి. పరలోకమందున్న మీ తండ్రిని. పరలోకమందున్న మీ తండ్రిని. మహిమపరచునట్లు. మహిమపరచునట్లు. వారి ఎదుట మీ వెలుగు. వారి ఎదుట మీ వెలుగు. ప్రకాశింపనీయుడి. వారి ఎదుట లోక సంబంధుల ఎదుట. వీరు క్రీస్తు సంబంధులండి. ఎన్ని శ్రమలున్నా ప్రార్థన మారండి. బైబిల్ పట్టుకుని వెళ్తానే ఉంటారు. వారి ఎదుట మీ దీపములు ఏం చేస్తున్నాయి చెప్పండి? వెలుగుస్తూ ఉన్నాయి. వారి ఎదుట మీ దీపాలు ఆరిపోకూడదు. ఈ లోక సంబంధుల ఎదుట వారు మీ యొక్క సాక్ష్యాన్ని వారు ఘనముగా చెప్పాలి, కానీ నీ సాక్ష్యాన్ని వారు అపహాస్యము చేయకూడదు. దేవుడు నామాన్ని నీవు అవమాన పరచకూడదు అని దేవుడు అంటున్నాడు. కనుక నిన్ను వెలిగించింది దీపస్తంభం మీదనే నీవు కనపడాలి. నీవు ఎత్తుగా ఉండాలి. మీరు నాయందు నేను మీ యందు ఉంటే మీకేమి కావాలో అడగండి అంటున్నాడు. మీకు కావలసినవన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వటానికిగా వచ్చింది. మీరు లోకములో వెలుగుతూ ఉండాలి. ఆయన సాక్షులుగా ఉండాలి. మీ దీపము ఎప్పుడూ కూడా ఆరకూడదు. నేను అగ్ని వెయ్యవచ్చాను, మీరెప్పుడూ మండుతూనే ఉండాలి. మంటల సల్లారిపోయినాయండి. నేను ప్రార్థన చేస్తే మంటల పుట్టినాయండి. ఇప్పుడేమైంది నీ ప్రార్థన? ఇప్పుడు నీ ప్రార్థన ఏమైంది? నీ విశ్వాసము ఏమైంది? కనుక దేవుడు నిన్ను అడుగుతాడు, ప్రతి విషయంలో నీవు సమాధానము చెప్పాల్సిందే. నీవు సల్లారే విధముగా నేను నీకు ఏమి చేశా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నీవు ప్రతిదానికి సమాధానము చెప్పవలసిందే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను వెలిగించింది ఈ లోకములో ప్రకాశమానముగా వెలగటానికి. కానీ యోహాను సువార్త అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము అయ్యి ఉండెను ఉన్నాడు. మీరు అతని వెలుగులో నుండి. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు. కొంతకాలము మీరు ఆనందిస్తున్నారు. ఇష్టపడితిరి. కనుక అతడు ఎలా ఉన్నాడు చెప్పండి? మండుచు ప్రకాశించుచున్న దీపం. అతని వెలుగులో కొంతకాలం మీరు క్షేమముగా ఉన్నారు. కొంతకాలం మీరు క్షేమముగా ఉన్నారు. ప్రేమ సల్లారింది, దీపాలు ఆరిపోతున్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆరిపోవటానికి కాదండి, వెలిగించటానికి మనలను పిలిచాడు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? లోకా సువార్త 21:34 చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు కలిగి ఐక్యత విచారముల వలన మందముగా ఉండినందున ఆ దినము మీ మీదికి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి మీద అంతటా నివసించిన వారి అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని
తప్పించుకొని తప్పించుకొనుటకు మనిషి కుమారుని ఎదుట మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు నిలబడి ఉండుటకు శక్తిగల వారగునట్లు కలిగిన వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువ కలిగి ఉండుడని చెప్పెను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మీరు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ప్రార్థన చేస్తుంటే మీరు మెలకు కలిగి ఉన్నట్టు. ప్రార్థన ఎప్పుడైతే మానేశారో మీరు ఎలా ఉన్నారు చెప్పండి? మత్తులుగా ఉన్నారు. ఏ ఎలా ఉన్నారు చెప్పండి? మీ హృదయములు ఒకవేళ తిండి వల్ల మత్తు వలన ఐక్యత విచారములు అనేక విచారాలు అనేక రకాలైన విచారాలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? మత్తులుగా చేస్తున్నాయి. కనుక మీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఆ దినములో అకస్మాత్తుగా రాబోయే కీడు తప్పించుకోవటానికి మనిషి కుమారుని ఎదుట మీరు నిలబడటానికి శక్తిగలవారగునట్లు మీరు నిలబడుటకు నిలబడుటకు శక్తి కలిగిన వారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన నేర్చుకొని ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన అంటే ఎంతమంది వచ్చారు అని నేను అడుగుతున్నా ఈరోజు. మరి ఈ వాక్యాన్ని నేను ఆటోమేటిక్గా దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. నా రూట్ ఇవాళ వేరుగా ఉంది కానీ ఎందుకనో ఇటు వెళ్ళిపోయింది రూట్ తెలియకుండా. నాకు తెలియకుండానే ఈ రూట్ ఇటు మారిపోయింది వాళ్ళ. నేను అనుకున్నది ఒకటి, నడిపించేది ఒకటి, దేవుని లెక్క. కనుక దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆలోచన మీరెప్పుడు మండుసు ప్రకాశించుతున్న సూర్యుని వలె బలము కలిగిన వారిగా ఉండాలి. ఈ లోకములో అగ్ని జ్వాలలను ఆర్పేసే శక్తి కలిగి దేవుని వాక్యము ఖడ్గము మీరు ధరించుకున్న వారిగా ఉండాలి. చీకటిలో కూడా మీరు ఎలా ఉండాలి చెప్పండి? ప్రకాశించుతున్న దీపములాగా ఉండాలి. కనుక ఈ లోకంలో అనేక శ్రమలు మిమ్మల్ని కప్పివేసిన మీరు వెలుగుతున్న దీపము వలనే ఉండాలి. విశ్వాసము తగ్గకూడదు. విశ్వాసము తగ్గిందా ప్రేమను నీవు పోగొట్టుకున్నావు, దేవుని ప్రేమ కోల్పోయావు. కనుక మంట చల్లారినట్టే. కనుక ఆ మంట చల్లారకుండా నీ జీవితాన్ని నీవు కాపాడుకుంటే ప్రభు సన్నిధిలో నీవు ఆయన ఎదుట చక్కగా నిలబడతావు. దేవునికి స్తోత్రము. లేకపోతే నీవు నిలబడలేవు. నీతిమంతుల సభలో యథార్థత లేనివారు నిలబడలేరు. ఆనాడు నీతిమంతుల సభలో భక్తిహీనుడు ఊరికినే పొట్టువలి ఎగిరిపోతారంట. ఆ విశ్వాసము కలిగిన వారే ఆ సభలో నిలబడతారు అని ప్రభు చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రతి ఒక్క కీడు తప్పించుకుని అనేకులను వెలిగించటానికి మీరు మీ విశ్వాసం దీపస్తంభం మీద వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీ విశ్వాసం ఎప్పుడైతే వెలుగుతుందో దేవుడు ఉన్నాడు ఇతనిలో, దేవుడు ఈమెలో ఉన్నాడు అని చెప్పుకుంటారు. లేదా నీవు మంచానికి కొంచానికి అలాగనే తిండికి మత్తుకి అలవాటు పడ్డావా? నీలో ప్రేమ చల్లారటమే కాకుండా ప్రభువుకు నువ్వు శాశ్వతముగా దూరమైపోతున్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ ప్రేమను కోల్పోవద్దని సూర్యుని వలె వారు ఎలా ఉన్నారు చెప్పండి? బలముగా ఉదయించు సూర్యుని వలె వారు ప్రకాశిస్తూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు బలము కలిగి సూర్యుని వలె వారు ఎప్పుడూ ప్రకాశించే వారిగా బగబగబగ మండుస్తున్న వేడిలాగా వారు కనపడుతుంటారు సాతాని. మనం ఎలాగ ఉండొచ్చు? ఎలాగున్నా సరే మన మీద ఉన్న ఆత్మ ఎలా ఉంటుంది చెప్పండి? బలము కలిగి ఉంటుంది. అమ్మో ఆయన దగ్గరికి మనం వెళ్ళొద్దు.
ఆయన జోలికి మనం వెళ్ళామా, ఇక అగ్నితో కాలిపోయినట్టే. కనుక దురాత్మ నీ దగ్గరకు రాని రాదు. కనుక ప్రభు అంటున్నాడు, మీరెప్పుడు ఆ దీపము మండుస్తూనే ఉండాలి. నేను అగ్ని వెయ్యవచ్చాను, కానీ మీరు చల్లారిపోయే వారిగా ఉండాలని నేను మిమ్మలను పిలవలేదు. కనుక మీరు ప్రకాశించాలి అని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో మనము ఆరిపోయే దీపాలుగా కాకుండా వెలిగించబడే దీపాలుగా, ఆనాడు బుద్ధిహీనులు, బుద్ధి కలిగిన కన్యకలు ఆనాడు తమ దీటీలను పట్టుకుని అందరూ వెలిగారు. సమయం వచ్చింది, బుద్ధిహీనులు ఆరిపోయారు, బుద్ధి కలిగిన వారు వెలిగించబడ్డారు. కనుకనే బుద్ధి కలిగిన కన్యకలుగా మనం ఉండాలి అని దేవుడు సమక్షములో మనం అందరూ వెలుగుతూ ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి. నా పేరు సులోచన. నేను ఫస్ట్ ఈ సన్నిధికి రాకముందు భయంకరమైన విగ్రహారాధన. అసలు సన్నిధికి రావాలని రాలేదు నేను. భిక్షాల గారి సాక్ష్యం విన్నాక మామూలుగా మా పిన్నికి బాగోలేదు, కానుకిచ్చి వెళ్ళిపోదామని వచ్చాను. అలా వచ్చి నేను కానుకిచ్చి వెళ్ళిపోదామని అమ్మగారితో మాట్లాడి, అమ్మగారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు, సరే ఒక వారం వచ్చి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా నేను వచ్చాను. కేవలం నేను అమ్మగారు మాటలు, అమ్మగారు ప్రేమ, దాన్ని బట్టి నేను ఈ సన్నిధికి రావటం మొదలేశాను. నేను ఫస్ట్లో నేను ఒక్కదాన్నే వచ్చేదాన్నండి. నేను తర్వాత ఆనంద్ గారికి హెల్త్ బాగోలేదు, నేను స్తుతి ఆరాధనకు వచ్చి వెళ్తుంటే ఆయనకి బాగా గ్యాస్ ప్రాబ్లం, అది అసలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. అసలు కూర్చోలేరు, నిల్చోలేరు అనమాట. నైట్ అసలు పడుకునే పని లేదు, నిద్ర అనేది ఉండేది కాదు. ఈ ఎడం చేయి అంతా బాగా నొప్పి వచ్చి, భుజం నొప్పి వచ్చేసి అసలు మాట్లాడలేని స్థితి. అన్నం తినుకోకుండా దగ్గర దగ్గర అసలు సంవత్సర రోజులు సరిగ్గా అన్నం తిని ఒక పూట తినటం, అంతవరకు పగల ఒక పూట తినేవారు. తర్వాత అసలు అన్నం తింటే ఇంకా కూర్చోలేని పరిస్థితి అనమాట. నైట్ అంతా అటు ఇటు తిరుగుతూ నా నొప్పికి బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని చాలా హాస్పిటల్కి వాడాము, ఇంటర్నేషనల్ హోమియోకేర్ మందులు వాడాము, ఎస్విఆర్లో చూపించాము, ఎన్ని హాస్పిటల్లో చూపించినా మందులు అయితే వాడుకుంటున్నారు కానీ అసలు తగ్గలేదు. అయితే ఒకసారి ఆయనకి నేను ఎన్నోసార్లు చెప్పాను, సన్నిధికి వెళ్దాము, చర్చిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, రా ఒక్కసారి అని అంటే అసలు రానంటే రాననే వాళ్ళు. అలాంటిది ఆయనకి, ఆయన నేను డ్యూటీలో ఉండగా ఫోన్ చేసి అమ్మగారితో ఒకసారి ప్రార్థన చేయించు, నా వల్ల కావటం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నారు. నేను ఇంటికి రాగానే అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించాను. అమ్మగారు అన్నారు, అమ్మ స్తుతి ఆరాధన జరుగుతుందిగా, మీరు రండమ్మా అని అన్నారు. సర్లే అని ఇంక మేము గురువారం, శుక్రవారం, శనివారం మూడు రోజులు కంటిన్యూగా వచ్చారండి. ఇక నాతో పాటు ఆయన వచ్చి ప్రార్థనలో ఉన్నారు. అసలు ఆదివారం ఇక్కడే కడుపు నిండా అన్నం తిని అసలు ఇంటికి వెళ్ళాక ఆ నొప్పి ఎలా ఉందో కూడా తెలియలేదు. అలాంటి స్వస్థతనిచ్చాడు దేవుడు మూడు రోజులకే. మా జీవితంలో జరిగినాయండి, వినేవారికి అంటే ఏదో చిన్నగా అనిపించింది కానీ చెప్పడానికి కూడా మాకు కూడా తేలిగ్గా ఉండేది. కానీ దాన్ని అనుభవించి దాని ఫలాన్ని మేము పొందుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం, దాని సంతోషం అసలు చెప్పలేము, వివరించలేము కూడా. అంత గొప్ప కార్యం చేశారు. అసలు బ్రతకటమే కష్టంగా ఉండే మాకు, అంత డబ్బులు హాస్పిటల్లో చూపించాలంటే వెనక ముందు ఎవరు లేరు. కష్టపడితేనే పనికి వెళ్తే మాకు ఇంట్లో జరిగింది లేదంటే లేదు. అలాంటి స్థితిలో దేవుడు అనారోగ్యంలో నుంచి ఏ హాస్పిటల్కి కూడా ఎన్ని డబ్బులు పోసినా తగ్గని వ్యాధి సన్నిధికి రాగానే అసలు ఎంత అద్భుతంగా దేవుడు స్వస్థతనిచ్చాడు. అంతేకాదండి, నా జీవితంలో అసలు నాకు ఎంత గొప్ప కార్యం అంటే, నాకు అసలు మూడు సంవత్సరాలు మడి నొప్పితో ఎంత బాధపడ్డాను, కూర్చుంటే లేగలేను, కూర్చోవాలంటే భయం వేసేది, గోడలు పట్టుకుని ఇప్పుడన్నా కూరగాయలు కోసుకోవాలన్నా ఇంట్లో కూర్చుంటే మళ్ళీ నేను ఒక 5 నిమిషాల దాకా మంచం పట్టుకొని గోడలు పట్టుకొని నడిచేదాన్ని. అసలు ఎందుకు వచ్చిందో తెలీదు, 8 అవర్స్ నిల్చొని వర్క్ చేయటం వలన అలా వచ్చిందేమో అని చెప్పులు మార్పించుకున్నాను. ఒకసారి ఎస్విఆర్లోనే చూపించాను కానీ ఆయన కండ పెరిగిందమ్మా అని అన్నాడు, మందులు వాడినా తగ్గలేదు.
ఏదైతే అదే అయిందిలే అని అవన్నీ పట్టించుకోకుండా నేను ఆ నొప్పి వచ్చినప్పుడు బాధపడి మామూలుగా వెళ్ళిపోతున్నాను. అయితే మేము శనివారం పౌర్ణమి ఈ రెండు రోజులు మేము కంటిన్యూగా అసలు ఆదివారాలు కూడా మేము మిస్ అవ్వము. ఎప్పుడైనా ఒకసారి మానేస్తామేమో కానీ శనివారం పౌర్ణమి మాత్రం అసలు మానేవారం కాదు. అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ పక్కన కూడా పక్కన మనిషిని సాయం తీసుకొని ప్రార్థన అయ్యగా నిలబడండి అనగానే పక్కన మనిషిని సాయం తీసుకొని నిలబడేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. అలాంటి దేవుడు అద్భుతంగా నాకు అసలు కాళ్ళ నొప్పిని అడగాలి దేవుణ్ణి, ఇలా అడిగితే ఇలా దేవుడు స్వస్థతనిస్తాడన్నది కూడా నాకు తెలియదు. ప్రార్థన ఎలా చేసుకోవాలో ముఖ్యంగా నాకు అసలు అది తెలియదు. ఎలా చేసుకోవాలో కూడా నేను పనిచేసే చోట ఏంటి దేవుడిని ఎలా అడగాలి ఏం అడగాలి అని వాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని అంతే. అలాంటిది నాకు అసలు అద్భుతంగా దేవుడు కాళ్ళ నొప్పిని తీసివేశాడండి. ఈ చర్చికి రాకముందు నాకు కిడ్నీలో టోన్స్ అన్నమాట. అసలు ఆ హాస్పిటల్లో నేను 20 రోజులు ప్రశాంత హాస్పిటల్లో 20 రోజులు ఉండి నేను ఇంటికి వచ్చి ఇలా వెళ్తుండగానే నేను ఈ చర్చికి వచ్చి అమ్మగారితో మాట్లాడేళ్ళాను. అసలు ఇప్పుడు నేను వచ్చి 5వ సంవత్సరం, ఈ 5 సంవత్సరాల్లో కూడా నాకు అసలు ఆ కిడ్నీ నొప్పి అనేదే లేదండి. దేవునికే మహిమ కలిగింది కనుక ఎంత బాధపడేదాన్ని అసలు ఆ పెయిన్ వచ్చినప్పుడు నైట్ నిద్ర ఉండేది కాదు. హాస్పిటల్కి వెళ్ళినా సరే అసలు నా వల్ల అయ్యేది కాదన్నమాట. అలాంటి సిచ్యువేషను ఆ కిడ్నీలో టోన్స్ ఎలా పడ్డాయో తెలియటం లేదు. మళ్ళీ నేను ఆ హాస్పిటల్ వైపు కంటూ వెళ్ళలేదు. ఫస్ట్ సారి వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది. మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట. పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు. కానీ నా పేరు కూడా కోడేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు. మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా. వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏమన్నమాట అందరూ తెలిసిన వాళ్ళే కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా ఈ శోధన నుంచి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా. తర్వాత మా అమ్మోళ్ళకు కూడా కరోనా వచ్చిందండి. వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు. కానీ నేను అయ్యగారి చెప్పాను అయ్యగారండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు. అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు. అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి. దేవునికి స్తోత్రం. తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరూ చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను. కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను. వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి. సన్నిధికి దూరం అయిపోయాను. అక్కడే ఉండాల్సి వచ్చింది. చాలా బాధ అనుభవించాను నేను. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది. తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మ నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు. అర్థం కావట్లేదు. తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను. ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చేయించుకున్నానండి. చేయించుకుంటే అంతా బాగానేది. అమ్మగారు అయ్యారు ప్రార్థనే కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది. ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అనమాట. మరి 2 సార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బందికి గురైపోయాము. నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తా రామ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి ఈ మనుషులు మాయ మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను. కానీ దయచేసి నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి. ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి. వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి. ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడ నేను వినలేదు. అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరెళ్తుంటే నేను
చిన్నపిల్లలు కనుక కాలు పట్టుకుని ఎల్లమ్మగమ్మ అని ఏడుస్తారే, అంతగా ప్రేమించారు నన్ను, అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం, ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారు గారికి చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో అని ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి, ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారి గారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు. అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు యోబు.